సినిమాల ఫ్యాన్స్ నడుమ యుద్ధం రాజయ్యనున్నదా? ఇటుపక్క భారీ కమర్షియల్ యుద్ధంతో పాటు ట్రైలర్ రిలీజ్ పోటీ కూడా డిసెంబర్ 6 నాటికి తారాస్థాయికి చేరబోతుంది. ఈ వారం బిగ్ మూవీస్ పానడియా మూవీస్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ఒకటి టెన్షన్, ట్రిప్లార్ పుష్ప ట్రైలర్స్ 3 రోజుల తేడాతో రిలీజ్ అవుతున్నాయనగాని ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండుగ సంబరాలు చేసుకున్నారు. అలాగే 2 ఏళ్లుగా కరోనా కలవరంతో కొత్త పెద్ద సినిమాల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అప్డేట్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ట్రిప్లార్ ట్రైలర్ అన్ని భాషల్లో శుక్రవారం రిలీజ్ అవ్వాల్సి ఉండగా సిరివెన్నెల మృతితో రాజమౌళి ట్రిప్లార్ ట్రైలర్ పోస్ట్ పోన్ చేశారు. మరోపక్క పుష్ప ట్రైలర్ ట్రీట్ డిసెంబర్ 6 అంటూ మేకర్స్ ఎప్పుడూ ప్రకటించేశారు. అప్పుడే కౌంట్ డౌన్ పోస్టర్స్ తో హడావుడి మొదలు పెట్టింది టీమ్. అయితే రేపు విడుదల కావాల్సిన ట్రిప్లార్ ట్రైలర్ ని డిసెంబర్ 6 అంటే పుష్ప ట్రైలర్ రోజునే రిలీజ్ చేయొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి. రామ్ చరణ్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న ట్రిప్లార్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో, అదే విధంగా అల్లు అర్జున్ సుక్కు కాంబోలో రాబోతున్న పుష్ప మూవీపై అంతే అంచనాలున్నాయి. నిజంగా 2 సినిమాల ట్రైలర్స్ ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భారీగా యుద్ధానికి దిగడం ఖాయమంటున్నారు. ఈ రెండింటిలో ఏది హిట్టో ఏది పట్టో అనే అంశంపై మరోపక్క పంద్యాలు కూడా మొదలయ్యాయని పినికిడి.